కనీసం 2023 సంవత్సరం ఒక నూతనమైన హోప్ని పేదవాళ్ళకు తేవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఒక చరిత్రని మళ్ళీ ఒకసారి అవగాహన తెచ్చుకుందాం. ఏదైనా భారతదేశంలో పేదవాళ్ళకు న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవుననుకుంటే మా ఆడబిడ్డలందరూ పేదవాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఒకసారి మీరు గుర్తించుకుంటే ప్రభుత్వం అనేది పెత్తందారి వ్యవస్థగా ముందుకు పోయే రోజుల్లో నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించాడు. ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చని ఆ రోజు ఎవ్వరూ ఊహించలేదు. 83లో 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతకు మునుపు కలువు ప్రాంతాల్లో రాగులు గాని సజ్జలు గాని జొన్నలు తినే పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాతనే పేదవాళ్ళు అన్నం తినే పరిస్థితికి వచ్చారంటే, బియ్యం తినే పరిస్థితికి వచ్చారంటే, బియ్యంతో అన్నం చేసుకునే పరిస్థితి వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఈరోజు భారతదేశంలో ఎన్నో సంవత్సరాల తర్వాత ఆహార భద్రత వచ్చింది. దానికి స్ఫూర్తి నందమూరి తారక రామారావు గారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఒకటి ఆలోచించాం, ప్రతి ఒక్కరికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టు ఉండాలి, ఉండడానికి శాశ్వత ఇల్లు ఉండాలని ఒక నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. అంత మునుపంతా గుడిసెల్లో మీరుంటే నా పేదవాళ్ళు ఉండాల్సింది గుడిసెల్లో కాదు, వీరికి కూడా పక్కా ఇళ్లు కావాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి ఇంకో పక్క చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి, పేదవాళ్ళకి బట్టలివ్వడానికి సగం ధరకే చీర దోవతి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా 30,000 మంది పేదవాళ్ళకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సగం ధరకి చీర దోవతిస్తే ఈరోజు పూర్తిగా 1,000 రూపాయల చీరల్ని మా పేద మహిళకు శ్రీనివాసరావు గారు ఇస్తున్నారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2 కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజు ఇచ్చినటువంటి చీర దోవతి కార్యక్రమానికే కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్రాంతి కానుక అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ లాంటివి ఇచ్చాం. ఈరోజు అందుకని సంక్రాంతి కానుక కూడా తీసుకోవడానికి ఈరోజు 1 లీటర్ ఆయిల్ కానీ, 1/4 కేజీ బెల్లం, 1/4 కేజీ పప్పు, 1/4 కేజీ చింతపండు, 1 కేజీ ఆనియన్, మొత్తం కలిసి 6 వస్తువులతో
ఈ రోజు ఒక ప్యాకేజీ మీకు ఇచ్చారు నేను ఒకే విషయం చెప్తున్నాను జనవరి మొదటి తారీఖున ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి ఉయ్యూర్ ఫౌండేషన్ ముందుకొచ్చారు వారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా మా పేద ప్రజానికాన్ని మా ఆడబిడ్డలు కోరుతున్నా బుద్ధి లేదా నలభై ఏళ్ళ రాజకీయ జీవితం చంద్రబాబుదే నీ పబ్లిసిటీ కోసం నీ రాజకీయ అవసరాల కోసం జనాన్ని చంపుతావు సిగ్గు సారం లేకుండా నీ భార్యని ఏదో అన్నారు అసెంబ్లీలు అని చెప్పి కుక్క ఏడ్చినట్టు ఏడ్చో ఈ మహిళలు నీ భార్యతో సమానం కదా నీ పిల్లలతో సమానం కదా నీ కోడలతో సమానం కదా 30,000 మహిళల్ని ఎలా తీసుకొస్తావు అక్కడికి గ్రౌండ్లోకి 5-6 గంటలు ఎలా వెయిట్ చేయంత వాళ్ళతో ముగ్గురిని చంపి అంతమంది కాళ్ళు చేతులు ఎరక్కొడితే సిగ్గు శరం లేకుండా వెళ్ళిపోయావు అక్కడి నుంచి నీ భార్య ఒకటే ఆడదా నీ కుటుంబ సభ్యులే లేడీసా వీళ్ళందరూ ఎవరు 30,000 మందే కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక నీచుడు చంద్రబాబు నాయుడు భార్యలను అడ్డం పెట్టుకుని ఆడాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నిస్తాడు మహిళమ్మ తల్లులు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి చంద్రబాబు నాయుడికి 2024లో తన గొయ్యి తీసి గోతుల పాతి పెట్టి రాజకీయ సమాచారం అయిపోతే ఈ రాష్ట్రంలో చాలా విధ్వంసాలు జరుగుతాయి చంద్రబాబు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిటువంటి కార్యక్రమాలు చేసినా అధికారంలోకి రాలేడు ఇంకోటి నేను ఇప్పుడు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రోగ్రాం నేను నెల రోజుల నుంచి చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఒక జిల్లాకి వెళ్తాడు ఎయిర్పోర్ట్లో దిగిన కాడి నుంచి ఆ 7 నియోజకవర్గాల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి 700 కార్లు వచ్చి ర్యాలీ పెట్టాలి ఏ ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో అక్కడ ఒక 10,000 మందిని గ్యాదర్ చేస్తున్నారు చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 10,000 మందిని గ్యాదర్ చేస్తున్నారు ఇరుకు సందుల్లో పెడుతున్నాడు చంద్రన్న కానుకలు ఇస్తా చీరలు పెడతా మీకు అయ్యిస్తా అని చెప్పి జనాన్ని ఆశ చూపి సభలకు తీసుకొస్తున్నారు డబ్బులు ఇచ్చి సభలకు తీసుకొస్తున్నారు దీనివలన ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు 420 గాడు ఈ చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు ఇటువంటి జనాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు ఇది చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అని చెప్పి నేను కందుకూరులో కానీ విజయవాడలో గుంటూరులో కానీ చనిపోక ముందు నుంచి కూడా నేను చెప్తున్నా ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు రేపు గుడివాడ వచ్చినా కృష్ణా జిల్లా వచ్చినా ఎయిర్పోర్ట్ నుంచి 700 కార్లతో ర్యాలీ గుడివాడలో మీటింగు ఇరుకు సందుల్లో మీటింగ్ పెడతాడు 10,000 మందిని గ్యాదర్ చేస్తారు ఇక్కడ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ నుంచి 10,000 మందిని గ్యాదర్ చేస్తారు మెయిన్ రోడ్ల మీద బహిరంగ సమావేశాల్లో బహిరంగ సభలు జరిగేటువంటి ప్లేస్లో పెట్టడం వీడు సందులు గొందులు చూసుకుని పెడతాడు జనాన్ని ఇంకెళ్ళని ఇంకెంకి వెళ్ళండి వీడు మైకేల్ జాక్సన్ మైక్ పెట్టుకుని చెప్పి ముందుకు తోసుకెళ్తాడు ఇక్కడ ఎవడో కూడా చచ్చిపోతే చంద్రబాబు నాయుడికి బ్రహ్మరాజం పెట్టాడు జనమేమో బ్రహ్మరాజం పెడితే వీడేమో యమరాజం వేసుకొస్తాడా చంద్రబాబు బ్రహ్మరాజం కాదు అది యమరాజం చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక శనిపాదం ఆ శనిపాదం యమరాజం వేసుకుని వచ్చి ప్రజలను చంపి వెళతాడు రేపు అధికారంలోకి వస్తే 100,000 మందిని చంపుతాడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫంక్షన్లు కానీ ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మొత్తం కోతలు పెడతాడు వీడు కోతలు రాయడు చంద్రబాబు నాయుడు మీరు 2014లో ఎన్నికల్లో చెప్పినటువంటి డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయలేదు వాళ్ళకి 0% ఇంట్రెస్ట్ నుంచి రూపాయి వడ్డీ కలెక్ట్ చేశాడు 11,000 కోట్లు వడ్డీలు కలెక్ట్ చేసి 9,400 కోట్లు పసుపు కుంకుమని ఇచ్చాడు మహిళల్లో చంద్రబాబుని మూతిపళ్ళు రాలేదట్టు కొట్టారు రైతులకి 87,000 కోట్ల రూపాయలు మీ భార్యల మంగళసూత్రాలు కూడా తీసుకొచ్చి మెల్లేసే బాధ్యత నాదని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చాడు చంద్రబాబుని రైతులు ఒంగోపెట్టి ఒక తన్ను తన్నారు చంద్రబాబు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు మొదటి సంతకం 2వ సంతకం 3వ సంతకం బెల్ట్ షాపులు తీసేస్తాడు ఎక్కడ బెల్ట్ షాపులు తీసేయకుండా పర్మిట్ రూమ్లు ఇచ్చాడు బార్లకి వైన్ షాపులకి ఇచ్చి వాటిని నడిపాడు మొదటి సంతకం రుణమాఫీ చేయలేదు 2వ సంతకం డ్వాక్రా మహిళలకు చేయలేదు 3వ సంతకం బెల్ట్ షాపులు రద్దు చేసేస్తా అన్నటువంటి కార్యక్రమం చేయలేదు చంద్రబాబు అనేవాడు ఒక 420 పని పాటలు లేనటువంటి వ్యక్తులు ఈ ఆలపాటి రాజీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఈ ఎన్ఆర్ఐలు వీళ్ళకి ఆకు పీకిస్తే మొదలెదు చివరే తెలవనటువంటి పిచ్చి ఫౌండేషను వీళ్ళకి లారీలు పెట్టి ఆ లారీల దగ్గరికి టోకిల్ని బట్టి రండి ఇస్తామని చెప్తే ఎక్కడ అందవోనని చెప్పి మహిళలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని ముగ్గురు చావుకు కారణమైనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా ఎవడన్నా బుద్ధి ఉన్నాడు అన్నం తినేవాడు ఇటువంటి కార్యక్రమాలకి వెళ్తారా ఓ ఫౌండేషన్ 30,000 మంది ఉచితంగా ఇస్తామంటే జనం ఎగబడతారు
ఆ జనాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, మీరు ఏ రకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు, మీరు ఏ రకంగా 30,000 మందిని ఒక మీటింగ్ పిలిచి మీరు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇవన్నీ కూడా అడగాల్సినటువంటి బాధ్యత లేదా? తెలుగుదేశం పార్టీ మాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది, మేము అనేక కార్యక్రమాలు చేసాము, ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చేసేది. దీన్ని మళ్ళీ ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ వైఫల్యం, ఏం చేయాలి? పోలీస్ వైఫల్యం అంటే చంద్రబాబుని గుడ్డలవాడ తీసుకోవటాలకు తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆంక్షలు పెడితే పోలీస్ ఏం చెప్తాడు? తెలుగుదేశం పార్టీ మీటింగ్లో పోలీసులు ఆంక్షలు పెట్టారు, మమ్మల్ని ప్రజల్లో తిరగనివ్వట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మళ్ళీ దొంగ ఏడుపులు ఎడుతాడు ఈ సన్నాసి, ఈ చంద్రబాబు, ఈ 420. ఇవన్నీ కూడా 420 ప్రోగ్రాంలు. ఎవడో ఒకరిని ఎన్ఆర్ఐ బకరాగాలను పట్టురావటం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి వచ్చేస్తానని చెప్పటం, వాళ్ళకి ఎవడో ఒకరికి 4-5 సీట్లు ఇస్తానని చెప్పటం, వాళ్ళు వచ్చి దొంగ ఈ 420 గడి మాటలని బట్టలు పంచటం, ఏంది 250 రూపాయలు 300 రూపాయలు చీకిపోయిన చీరలు, అరగయ్యి పప్పు ఉప్పు పంచదార బెల్లం దేనికి పనికి వస్తాయి? ఒక 4 రోజులకు సరిపోతాయి, ఒక 10 రోజులకు సరిపోయేటువంటి కానుపుల ఊరికి నా పబ్లిసిటీ పిచ్చితే ఇంతమందిని చంపేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఇది పోలీసుల వైఫల్యం కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు, 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడికి పట్టినటువంటి పిచ్చి. చంద్రబాబు నాయుడికి 75 సంవత్సరాల వయసులో మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు. అతను కొడుకు దేనికి పనికిరానే పప్పు దద్దమ్మ చౌట సన్నాసి, వాడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో రకంగా జనాన్ని మభ్యపెట్టి పబ్లిసిటీ చేసుకుని తెలుగుదేశం పార్టీ క్యాడర్లో నేనేదో అధికారంలోకి వచ్చేసానని చెప్పి ఆ పిచ్చి వాళ్ళని ఎలర్ట్ చేసి ఏదన్నా ఫైట్ చేసి ఏదన్నా సాధించాలన్నటువంటి ఈ ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలైపోతున్నారు, సామాన్యమైనటువంటి మహిళలు బలైపోతున్నారు, ఎన్ఆర్ఐలు కూడా బలైపోయేటువంటి కార్యక్రమం. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ద్రోహి. ఇది మేము చెప్పలే, ఎన్టీ రామారావు చెప్పాడు. ఎన్టీ రామారావుకి వెన్ను పోటు పొడిచి ఒకసారి అధికారంలోకి వచ్చాడు, అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని ఒకసారి అధికారంలోకి వచ్చాడు, మోడీ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ బూటుల నాయకి ఒకసారి అధికారంలోకి వచ్చాడు.